సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రారంభ ఆదివారం జరగగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, ఇంకే రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ మొదట రెసిడెన్షియల్ స్కూళ్లలో పదవ తరగతి వరకు నిర్వహించాలని అనుకున్నప్పటికీ నేడు 280 వరకు ఇంటర్మీడియట్ కు పెంచాలని ముఖ్యమంత్రి గొప్పగా ఆలోచన చేశారని అన్నారు. 30 డిగ్రీ కళాశాల ఒక్కసారి ఏర్పాటు జరిగిందని, డిగ్రీ పూర్తయ్యే వరకు విద్యను అందించడం గొప్ప విషయమని అన్నారు. గురుకులాల్లో చదివే పిల్లల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని, రాష్ట్రం ఎన్నడైనా ఇంత పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు జరుగుతుందా అని అనుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 130 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం, అలానే 4 గురుకుల విభాగాల్లో ప్రతి సంవత్సరం 500,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, ఒక రాష్ట్ర ప్రగతి రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ వారిని తీర్చిదిద్దే విధానం వారిలో ఆత్మవిశ్వాసం ప్రశ్నించే తత్వం ద్వారానే అని అన్నారు. కార్పొరేట్ కు దీటుగా విద్య అందిస్తున్నట్లు, ఒక్కొక్క విద్యార్థిపై దాదాపు 100,000 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. నాణ్యమైన చదువు ముఖ్యమైన, ప్రైవేట్ కు సైతం సొంత భవనాలు ఉండవని, ప్రభుత్వ కాన్సెప్ట్ గురించి ఆలోచన చేయాలని, భవనాల విషయంలో ఆందోళన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేశారని, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేశారని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. Jagisthyal was established in 2016 with the 5th, 6th and 7th classes. First 10th batch from this school was in 2000. ఈ రోజు జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ ప్రారంభించుకుంటున్న సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారికి, వేదిక పైన ఉన్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, ప్రత్యేక అవార్డులు వచ్చిన పెద్దలు, కోరుట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు అమ్మాయిలు
బయట చదువుకోవడానికి వివిధ రకాలుగా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు సామాజిక పరంగా కావచ్చు అక్కడ ఇక్కడ ఉంటుందని చెప్పి మన జగిత్యాలకు ఇప్పటికే మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేసారు వారికి మరొకసారి తర్వాత ఇక్కడ స్థలం లేదని చెప్పి కొట్లకు ఏర్పాటు చేశారు నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి చెప్తా ఉండేది మనం ఇక్కడ జగిత్యాలు తెచ్చుకోవాలని తిరుగుదామంటే కొద్దిగా అశ్రద్ధమైంది మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తర్వాత మా అందరిని కూడా కలిసి సమాచారం ఇచ్చి ఏ నియోజకవర్గం ఎక్కడ పెట్టుకోవాలి ఏ మంత్రులు కూడా గట్టిగా నా బాధ్యత వహించాలంటే నేను కూడా అందరూ చెప్తాను నేను కూడా కలిసి గట్టిగా కలిసానికి కలిసి నేను కూడా ఆ ప్రిన్సిపాల్ గారు మా వైస్ ప్రిన్సిపాల్ అయితే అన్ని కలవాలి నేను అందరూ అంత కాదా మా మంచి చెడు ఉంటుంది ప్రిన్సిపాల్ గారు ఎస్సీ వెల్ఫేర్ అసలు ఆనాటి ఈనాటి మీరు పెడుతున్న భోజనంలో ఎంత తేడా ఉందో ఒకసారి ఇవే చెప్పాము తినకపోయినానికి పెడుతున్నారు చెప్పారు సంతోషం మరి ఇదే పరిస్థితి బీసీ గ్రూప్ లో పాఠశాల కావచ్చు మైనార్టీ మైనార్టీ లేకుండా అంత ఉంది అసలు ఇది లేకుండా నాకు తెలుసు నాకు తెలిసే లేకుండా బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఈరోజు మీ చిన్నారులకు మన ముఖ్యమంత్రి గారు పొద్దున్నే పాలు కానీ అమ్మలు కానీ కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీరు కూడా సహకరించాలి జూనియర్ కళాశాల ఏర్పడిన తర్వాత ఒకటి రెండు సార్లు నేను ఇంత సంవత్సరం డబ్బై చెప్పి వాడవాడ తిరిగిరాదని చెప్పాను ఏదో ఇట్లా గాలి మొదలయ్యలేదు చాలా సీరియస్గానే తీసుకున్నాం తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉందంటే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అన్నారు వాస్తవానికి దగ్గర 500 మీటర్ల దూరంలో ఇప్పుడు చూస్తే ఓ మేడం బాగా దూరమవుతుంది నేను గడియారు అక్కడ ఉంటున్నాను ఇంతకుముందు ఎక్కడ గర్వంగా చెప్తాను ఉన్న విషయం సైకిల్ ఎక్కి అజానబాద్ దోతల స్కూల్ ఉంటే పొద్దుగా పోయి బయట చేసి 1 గంట కొడితే సైకిల్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చి అన్న తిని మళ్ళా స్కూల్ పోయి చదువుకొని నాకుంట రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకువచ్చి అనేక మంది పేద పిల్లలకు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదువుకు దూరంగా ఉండి చదివించేటువంటి స్థోమత లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు ఒక మంచి విద్యను అందించేటువంటి కాన్సెప్ట్ మన రాష్ట్రంలో మొట్టమొదటిగా గతంలో ఉన్నప్పటికీ మొక్కుబడిగా ఉన్నటువంటి ఈ సిస్టమ్ని చాలా బలోపేతం చేసి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు పోవడం జరుగుతాం దాన్ని ఏవైతే 268 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కళాశాలలుగా విజ్ఞానం పైన భావి పౌరుల యొక్క విజ్ఞానం పైన ఒక ప్రశ్నించేటువంటి తత్వం పైన విషయాలను గుర్తుపట్టేటువంటి ఆ అవగాహన ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ చైతన్యం ఉంటుంది అక్కడ డెవలప్మెంట్ పడుతుంది మరి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది ఈరోజు ఏమైందంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అధ్యయనం చేసిపోతున్నారు ఎట్లా జరుగుతుంది మీరు ఎట్లా చేస్తున్నారు అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ మీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇవ్వరు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతాం మీ రెంట్తో కలుపుకుంటే దాదాపు 100,000 పైననే ఒక స్టూడెంట్ పైన మీ బిల్డింగ్ రెంట్ కావచ్చు మీ అకామిడేషన్ కావచ్చు తర్వాత మీ భోజన సిస్టమ్ అంతా కావచ్చు మీ బుక్స్ కావచ్చు మీ డ్రెస్ కావచ్చు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాం మరి ఇవన్నీ ఎందుకోసం
సమయం తప్ప ఈ మిగిలిన పనంతా ఏమంటారు మరి అంతే కదా వీళ్ళ కొంచెం డ్రిల్ ప్లేయర్ కదా అదిలో ఎక్కువ గంట రెండు గంటలు తీసేయండి నిద్రపోయేది ఒక 8 గంటలు తీసేయండి 2 గంటలు ఇవి తీసేయండి పది అంటే దాదాపుగా మీ సమయం అంతా కూడా చదువు మీదనే ఉంటుంది మరి రిజల్ట్స్ రావడంలో ఎందుకు అట్లా జరుగుతుంది ఇద్దరే టెన్షన్పై ఎందుకు రావాలి 100% టెన్షన్పై ఎందుకు రావాలి నేననేది ఏంటంటే కొద్దిమంది పిల్లలు మా ఇంట్లో ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టి వాళ్ళ కోసం స్పెషల్ కేర్ తీసుకోండి వాళ్ళకి స్పెషల్ స్టడీ అవర్స్ పెట్టండి ఏ సబ్జెక్టులో అయితే వాళ్ళు కొంచెం వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద మీరు వాళ్ళని పికప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అట్లా టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మీరు పాస్ రేట్ కూడా మీకు 78 అన్నదా 98.5 అది 100 చేయాలి కంపల్సరీ తర్వాత నేను కోరుకునేది యాజ్ ఎ మినిస్టర్ ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి పాస్ ఏదైతే ఉందో నార్మల్ పాస్ అవుతుంది నార్మల్ పాస్ అయితే మీరు రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ పోటీ తత్వంతో చదువుతుంటారు కంటిన్యూగా స్టడీ అవసరం మంచి టీచర్స్ అనే కాదు ఒక మాట చెప్పండి మీ క్లాసెస్ మంచి జరుగుతున్నాయా బాగుపడని చెప్తున్నారా అన్ని సబ్జెక్ట్లకు మంచి టీచర్లు ఉన్నారా ఎవరైనా వీక్ టీచర్ ఉంటే ఇప్పుడే చెప్పండి మరి నో సార్ అన్నప్పుడు రిజల్ట్ ఎందుకు వస్తలేదు నెక్స్ట్ మీరు డిగ్రీ స్థాయిలో మీరు ఎవరైనా అడ్మిషన్ ట్రై చేయొచ్చు తప్పకుండా సహకరిస్తాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఎమ్మెల్యే గారు ఉన్నారు నేనున్నా మీ ప్రిన్సిపల్ గారు తర్వాత మీ పేరెంట్స్ కమిటీ సభ్యులు ఉన్నారు మీ ఫాదర్ మదర్ అందరూ కూడా కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలి తర్వాత చిన్న టార్గెట్స్ ఉండదు చిన్న టార్గెట్ ఉంటే చిన్న విరమ పెద్ద టార్గెట్స్ ఉండాలి ఇక మన కలెక్టర్ గారు ఇక్కడ మన కళ్ళందరూ ఉన్నారు వారు అనుకుంటున్నారు ఇప్పుడు కలెక్టర్ గారే వారు ఎప్పుడు ఒకసారి వేదిక మీద వారికి సంబంధించినటువంటి విషయాలు చెప్పేటప్పుడు నేను విన్నా ఎంత కష్టపడి వచ్చిందో అనేటువంటి కాబట్టి మనం కోరుకుని అంటే మనం పెట్టుకునే టార్గెట్స్ కూడా చాలా గొప్పగా ఉంటే మన లైఫ్ కూడా గొప్పగా ఉంటుంది దానికోసం ప్రయత్నం కూడా గొప్పగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ అయినందుకు